सभा सरस्वती की वंदन इकड़ वेदिक पैन उद्वांस बहुभाषा कोविद तन साहित्य परिमला सभा मंदिर विरजल्लुत परिमला राका सुधाकर नामधेय पुन्नम चंद्रुड़ तम साहित्य किरणाल द्वारा अंदर आह्लादिपचेवे राका सुधाकर गारी अंदर की साधन प्रणामांजलि मामूल अड़गड़ गुरी अयुष्मत चक्ति आह्वाचनपुर नेन ओहोन गुडेम राशिदारो अंकनी नाकस गुडी ने माटाता आयुष्मत तो चपाने अंत कदा अभी गुड़े अंत मरी निजमे कदा मैं नैन कोई मंदिर का शैलज गारी पुस्तक अड़गड़ गुड़ी अने पुस्तका दिव्य रिव्यू आवड़े चपार असल निजें चपाले नैन तेलुगु पुस्तक मध्यकाल एवरना इच्छा पत्रिक मध्य पेटेस्ना पत्रिक चलो आवड़ी आ पुस्तक चलवन एवरना जिज्ञास वाले आयुष की मेसेज पेटा पुस्तक ओपन चसा वेरी चमत्कार आत्मपरचय अभी नदान अंदर चलवे टाइम इतना रेडियो टाक पद निषाल आयुष रेडियो टाक क्लास रूम अटे क्लास रूम अटे याबाई निमशाल रेडियो टाक टेन मिनट्स दाने बटी नतक वादमंटार कदा सतक चाली ओके मध्य मार्ग ओके अभी पुस्तक असल चूने 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 अय्या मूड रोज कष्ट मूड रोज निजा की एम ए क्लास डिस्टेंस ऑनलाइन अदाला पक्न बटी दाखिल कावास सामग्री उ पक्न बटी यह अड़गड़ गुड़ उद्यान ईन तिपारे बाबू असल इपड़ी चपा नाटल आ पेपर उसकना मरचिपोन मतलब कोंडल कोनल गुड़ गोपुरा पूछ चोट अरचित वैकुंठ ना तिपार नैने तिगत अदो चपाँ तन पेर मरचिपोन तिगत तिगत ने मरचिपया सो ఇప్పుడు నేను వారిని కూర్చి రాసింది ఎందుకంటే మనం సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఓపిగ్గా పుస్తకాన్ని చూసిన తర్వాత నా మదిలో మెదిలిన భావాలు ఏం రాశానో అవి చదివి వినిపిస్తే సంభాషణ సరిపోతుంది అని అనుకుంటున్నాను ఇక్కడ రాకాలోకానికి రేఖాలోకం రాకాలోకం అంటే పున్నమి వెన్నెల పున్నమి వెలుగు నా పేరు రేఖ కాబట్టి ఆలోకం అంటే చూడడం అనే అర్థం కూడా వస్తుంది సో దీనికి ఒక శీర్షిక కూడా పెట్టుకున్నాను ఏం చేయమంటారు సో రాయమన్నప్పుడు వారు కరెక్ట్గా ఏదో అందులో ఇక్కడ చూడండి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాను అడుగడుగున గుడి ఉంది అని ప్రకటించడానికి ఇక్కడ సంస్కృత సంప్రదాయ ప్రకారం ఇక్కడ మీరు అని నేను సంబోధించడం లేదు నీవు అంటున్నాను మీరు ఏం అనుకోకూడదు ఓకే సుధాకర్ గారు ఎలాగో ఏం అనుకోరు నాకంటే చిన్నవారండి అడుగడుగున గుడి ఉంది అని ప్రకటించడానికి నీవు దేవుడివా భక్తుడివా పూజారివా ఏవో గీతల్లో రాతల్లో అవ్యక్తాభివ్యక్తులను వ్యక్తులను చూపించి మరో ప్రపంచానికి తీసుకువెళ్ళే మహర్షిగా ఇవి నా ప్రశ్నలు తెలిసి సమాధానం చెప్పకపోయావో డాష్ 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 ఉమ్
अनार्थम भावाल पुस्तक चदुवुतुंटे पक्क शांति मरो पक्क अशांति अंटे अंदुलो उन्न विषयालु तलुचुकुंटुंटे चारित्रक सत्यालु चदुवुतुंटे अला ओक्कसारी गुंडेल्लो कलिचिनट्टु अशांति चिवरगा विश्रांति कन्नीळ्ळु वस्तायि నవ్వలేకనో ఎడవలేకనో ఇది పుస్తకం కాదు అనుభవాల మందారమాల ఇది రచయిత ఎవరో చదవాలని వ్రాయలేదు ఇదంతా ఆయన స్వాగతం ఎవరికైనా గుడికి వెళ్ళాలంటే స్టార్ హోటల్ వసతులు కోరుకుంటారు ఇయనేమిటి చీమలు దూరని చిట్టడవి కాకులు దూరని కారడవిలోని అజ్ఞాత ఆత్మబంధు దగ్గరికి వెళ్ళమన్నాడు అంతాయమయం ఎడారిలోన పూలు పూచి ఎంత సందడి ఈనాడు ఇలాంటి రచయిత అబే కాదు కాదు గద్యకావ్య కర్తలు ఉన్నారా నమ్మలేకపోతున్నాను చక్కని పదజాలంతో రాస్తే అది గద్యకావ్యం అవుతుంది బాణుడి లాంటి వాళ్ళు నిజంగా నా మనసులో మెదిలిన మాట నా అనుభవ సారంతో మీకు చెప్తున్నాను ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు జంధ్యాల గారికి చదివాను చిన్నప్పుడు జంధ్యాల ఇందులో రాయనే కూడా కొన్ని జంధ్యాల గారి కవిత్వానికి వడ్డాది పాపయ్య గారి బొమ్మలు ఈ బొమ్మలు బాగున్నాయా ఆయన పద్యాలు బాగున్నాయా ఏమో రాధపై ఏదో ప్రేమ ఎంతయో మాధవునకు మాధవునిపై రాధకు గల ప్రేమయ ఘనమో అంటాడు ఎవరు జంధ్యాల గారు అన్నట్టుగా వాళ్ళ ఆ రెండింటికి ఏమి సమన్వయమో ఈయన రాతకి ఆయన గీతకి ఆ బొమ్మలకి అసలు ఎవరు ఏం చేశారు అనేది మాత్రము అనిర్వచనీయము మాటలకందని అనుకుంది అందుచేత ఈ రాయడం అనేది మామూలు మాటలు కాదు గద్య కావ్యం నాకు నిజంగా నేను మా ఆయుష్కి తెలుసు నాకు ప్రశంసలంటే ఇష్టం నాకు ప్రశంసించడం చేత కాదు ముఖ ప్రీతి వచనాలు అసలే రావు అలాంటిది ఈయన కవిత్వం చదువుతూ ఉంటే అస్సలు ఎక్కడున్నావు ఓహో హైదరాబాద్లో ఉన్నామా ఇంతమంది ఇలా తెలుగు రాసే వాళ్ళు కూడా ఉన్నారా ఈయనవి ఎలాంటివి అంటే చెప్తారు నా మాటలో అతిశయం లేదు ఆనందానుభవం తప్ప అమూల్యమైన అక్షరసుమాల పరిమళం కొంత అందించాలని నాలుగు మాటలు చెప్పబోతున్నాను ముందుగా కవిగారికి ఒక ప్రశ్న అయ్యా ఇది సామాన్య జనానికి అర్థమవుతుందా పొద్దునే మా అమ్మాయి తిట్టిపోసింది అలా అంటున్నావేంటి నాకు అర్థమైంది కదా అంది నీకు కూడా నేను అర్థం చెప్తే కదా అయ్యిందన్నాను ఈ రోజుల్లో ఇంత తెలుగు వచ్చిన వాళ్ళు సారీ మిమ్మల్ని గురించి తాను చెప్పింది కూడా అమ్మా సభలో చాలామంది ఉంటారు అంటే మరీ బాగుంది ఎవరు ఉద్దేశించి అంటామో వాళ్ళకి గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు తడుముకోవడం అవసరం లేదు కదండి గుమ్మడికాయలు దొంగలైతే తడుముకుంటారు కానప్పుడు తడుముకోవాల్సిన అవసరం లేదు ఇది మరీ బాగుంది ఈ సభలో ఇలాంటి ఆయనకు పరిచయం ఉన్నవాడు ఇది రీప్రింట్ మొదటి ప్రింట్ కాదు రీప్రింట్కి వస్తున్నారు అంటేనే వీళ్ళందరికీ ఆయన అర్థం అయ్యి వస్తున్నారని అర్థం కదా కానీ మరి నా భావం నేను అభివ్యక్తీకరించాలి కదా వీళ్ళ మాటల్లో అభివ్యక్తి లేకపోతే మరి అవ్యక్తం అంటారన్న ఆయన శైలి చదివాను ఆయన బీయింగ్ సంస్కృతం సబ్జెక్ట్ అవ్వడం వల్ల పరవశించిపోయాను అసలు సంగతి ఓకే ఏమిటండి మీరు మాట్లాడే మాటలు ఆత్మబోధ ప్రబోధలు అల్లిబిల్లిగా కూర్చారు మచ్చుకు మొదట నా మాట అనే దానిలో రాశారు ఈ ఆలయాల్లోకి వెళితే అన్నీ చెప్తుంటే ఎలానట అంటే భక్తుల భావాలు రాగాలు వీరవరుల త్యాగాలు ఇదంతా శబ్దాలంకారం అది పక్కన పెట్టండి కనిపిస్తాయి వినిపిస్తాయి అనిపిస్తాయి అంటే అస్సలు కనిపిస్తాయి ఈయన కనిపిస్తాయి ఇంతమంది భక్తులు వెళ్తున్నారు కనిపిస్తాయి ఏమిటి నా మొహం కాకపోతే సో మీరు ఎలా చెబుతున్నారంటే ఎంత అద్భుతమైన సందేశం చెప్తున్నారంటే మీరు మనసంటూ పెట్టి అక్కడ వెళితే మీకు
అవ్యక్తంగా ఉన్నవి కూడా వ్యక్తంగా కనిపిస్తాయి, వినిపిస్తాయి, మనసులో దూరి అనిపిస్తాయి, ఇంకొకరితో పంచుకోవాలని అనిపిస్తాయి. ఇంకా ఏం చేస్తారు ఈ మాటల ద్వారా? మనలో నిద్రాణమైన జ్ఞానేంద్రియాలని తట్టి లేపుతారు. మనకి ఆలోచన రాకపోవచ్చు, కానీ ఈయన ఈ మాటలు వింటే అంత మాత్రం రావచ్చు. ఇక కథల్లోకి వెళితే అదంతా కూడా చెప్పట్లేదు. వేదాల పంచవింశతిల 25 కథలు, వేదాల కథల్లో 25, వేదాల పంచవింశతి దాని పేరు. ఈయన మరొక మన వేదాల పంచవింశతి కథ కూడా ఎవరు తెలియదు. సో అందుకే వేదాల పంచవింశతిల 25 కథలు. కథల అదే కాదు, చిత్రాలు, చిత్రాల పద చిత్రాలు. రచయితే చెప్పినట్లుగా రాత ఘనమైందో గీత ఘనమైందో తెలియదు. రాగాసుధాకరుని లేఖిని నర్తనకు వేణుమాధవుడు తన కుంచి అనే వేణువుతో సంగీతం అందించాడు. నాట్యానికి ఫ్లూట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని సంస్కృతంలో కూడా చెప్తారు, సంగీతంలో కూడా. అందువల్ల ఆయన ఆ చక్కగా సంగీతాన్ని అందించాడు. ధన్యమైన జుగల్బందీ, వీళ్ళిద్దరిని కూడా ధన్యమైన. ప్రతి కథలో 3 అంశాలు: చరిత్ర, వేదాంతం, కళాదృష్టి. గుడి అంటే గోడలు ద్వారాలు అక్కరలేదు, రాళ్లలో, శిథిలాల్లో, కొండల్లో, కోనల్లో, ఆకుల గలగలల్లో ఉన్నాడని గొప్ప గొప్ప ప్రవచనకారులు చెప్పలేని అంతర్యామి సర్వాంతర్యామి సత్యాన్ని చాటి చెప్తాడు. అన్నిటికన్నా నన్ను ఆకర్షించింది ఈయన వచో మాధురి, రసజ్ఞత, వివిధ విషయగత పరిజ్ఞానం. ఒక్క విషయం చెప్పరు, అసలు ఏమేమో చెప్తారన్నమాట. అలంకారాలు, కొంచెం సంస్కృతం వాడడం కదా, చేస్తూ ఉంటుంది. అలంకారాలు పదాలను ఆలింగనం చేసుకుంటాయి. ఉపమానాలు, ఉత్ప్రేక్షలు, యమకాదు ప్రతి చోట ఉన్నాయండి. ఇంకా పాఠం చెప్పమంటే చెప్తాను, కానీ ఆ పుస్తకంలో కోర్స్ పెడితే అద్భుతం, అద్భుతం, మహా అద్భుతం. అసలు అలా వస్తూనే అంటే ఇప్పుడు ఈ సందర్భంగా ఆనందవర్ధనుడని ఒక గొప్ప అలంకార శాస్త్రజ్ఞుడు ఉన్నాడు, కాశ్మీర్కు చెందినవాడు. కాశ్మీర్ వాళ్ళకి సౌందర్యము చుట్టూ అదే కదా, అందమైన అలంకార శాస్త్రాలన్నీ అక్కడి నుంచే వచ్చేస్తాయి మనకు. ఆయన చెబుతాడు, అలంకారాలు కావాలని కోర్చకూడదండి. సమర్థుడైన కవికి, ఇందాక మనం మాట్లాడుతుంది అహమహమికయ, నేను ముందంటే నేను ముందంటూ అవే వచ్చి పడతాయి అంటాడు. కాబట్టి కష్టపడి ఈ అలంకారం పెట్టాలి, ఈ దానిలో ఉన్న అలంకారం లిస్ట్ అవుట్ చేయమంటే అసలు ఎంతమందికి పరిచయమో తెలియదు. కానీ ఆ టెర్మినాలజీ, ఉపమా ఏమిటి, ఉత్ప్రేక్ష ఏమిటి, ఇక్కడ సమాసోక్తి అనే అలంకారం అండి, అది ఎంత అద్భుతంగా ఆయన మరి తెలిసివాడారా తెలియకవాడారా అంటే తెలియకుండా ఇంత సాహితీ పరిజ్ఞానం తెలుస్తోంది. మధ్య మధ్య పెద్ద పెద్ద కవులను కోట్ చేస్తారు, అందరి ఛాయలు కనబడతాయి, దేవుల పల్లి ఛాయలు కనబడతాయి, సినారీని కోట్ చేస్తారు. నేను చెప్పాను కదా, ఈ పుస్తక పరిచయానికి ఇంత మామూలుగా 10 నిమిషాలు మాట్లాడడం అంటే సరిపోదు. కాబట్టి నేను కూడా జాస్టునో స్థాళీకులాక న్యాయంగా ఒక్క వెతికే మీకు చూపిస్తున్నాను. ఆ కథలు చదివి ఉండని వాళ్ల కోసం, చదివిన వాళ్ళకి చెప్పక్కర్లేదు. పిష్టపేషణం అంటారు, దంచిందే దంచడం. సో అది ఆ పిష్టపేషణం చెయ్యాలి. సంస్కృతంలో అందమైన ప్రయోగాలు ఉంటాయి. ఇంకా అలంకారాలు పదాలను ఆలింగనం చేసుకుంటాయి. ఈ కవి చెప్పాం కదా, ప్రతి విషయంలో వీరిని అద్వైతాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని దర్శించే ద్రష్ట, దాన్ని మాటలలో కూర్చే అక్షర శిల్పి. వండర్ఫుల్, వండర్ఫుల్గా చెప్తారు, అందరికీ అర్థమయ్యేట్టుగా, అర్థమయ్యి కానట్టుగా చెప్తారు. అందమైన ప్రయోగాలు, మంచి ఒక జయసల్మేర ఒక కథ ఉంటుంది, ఎవరు ఊహించరు ఏం పదం వాడాడండి. అనంగరంగం అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. అనంగరంగం ఆ ముస్లిం వాడు పెంచుకున్నాడు, ఎక్కడికంటే అనంగరంగం లాంటి మేడలోకి అంటాడు. ఇంకా నేను అందుకే అన్నాను, అర్థం చేసుకున్నవాడు అదృష్టవంతుడు, లేని వాళ్ళని గురించి మనకి ఎందుకు పోరా. ఇంకా నేను సైంటిఫిక్ నాలెడ్జ్ చూసి
అదే దానిలో ఆ కథలోనే వస్తుంది. చెప్పాను కదా అన్ని కథలు చెప్పకూడదు. శవానికి ట్యూబ్ ద్వారా ఆక్సిజన్ పంపితే ప్రాణం వస్తుందా అన్నారు. ఇది ఎవరికి చొరక? వెంటిలేటర్ల మీద కోట్లు కోట్లు సంపాదించే వాళ్ళకి చొరక. ఇక్కడేమో నిజంగా అసలు ప్రయోజనం లేని పని చేయడం కథలు. కానీ తట్టే వారికి ఎక్కడో తట్టుతుంది, ఎందుకంటే అకల మందుకు ఇషారా కాదు. నిజంగా ధ్వని అనేది కావ్యంలో ధ్వని అనేది ఒకటి ఉంటుంది అనేది చెప్తారంటే సజెస్టివ్ మీనింగ్. ఆ సజెస్టివ్ మీనింగ్ ఎవరికైనా దొరుకుతుంది అంటే ఇంటెలిజెంట్స్కు, ఇంటెలెక్చువల్స్కి అంటారు. ఇదంతా నేను చూడండి, ఇందులో నేను నా మాట లేదు, ఇదంతా కూడా శాస్త్ర ప్రమాణక వ్యయం అంటారు శంకరాచార్యులు. సో శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని చెప్తున్నాను, ఇలా గ్రంథాన్ని ప్రమాణంగా తీసుకుని చెప్తున్నాను. నా కపోల కల్పన లేదుగాక లేదు, మూడు సార్లు చెప్పక్కర్లేదు అనుకుంటాను. అన్నిటికంటే ఒక మూడు మాత్రం అన్ని తీసుకోలేదు. ఆవణిచ గణపతిని భజే అని చెప్పారండి. అసలు ఎంత అద్భుతం అంటే దానిలో మాత్రము వేణుమాధవ్ గారు రాలేదని చెప్పారు. అసలు వేణుమాధవ్ గారిని మెచ్చుకోవాలా, ప్రకాష్ నాకర్ గారిని మెచ్చుకోవాలా నాకు అర్థం కాలేదు. అది ఏమిటండి, రాళ్లలో మనకి రాయే కనపడుతుంది. చివరికి నా దృష్టిని తర్వాత చెప్తాను. అందులో అసలు ఏమిటో రాళ్లలో అతను ఎంత బాగా గీశాడండి రాయిలో. ఆయన ఈయన కథ చదవండి, చాలా బాగుంటుంది. అసలు నిజంగా రాయి ఎంత సస్పెన్స్, నాకు కుంతి కుమారి గుర్తొచ్చింది. ఏమని అదేదో దిగుచున్నది కిందికి మెట్ల మీదు గన్ను కన్నీయలాగే వాళ్ళకము కనపడుచున్నది కాదు కాదు ఆ చిన్ని లేదు గులాబీ అర చేతులలో బిడ్డడున్నయ్యట్లున్నది. ఏమగునవు కదా తడామెకు పోలికల చుకృద్దినయ్యట్లున్నది ఎవరో కనరాదు తడామె బిడ్డయే. ఇగో ఇది ఈయన ఏదో రాయి రాయిలాగా ఉండి పెద్ద శిలలాగా ఉండి రెండేమిటో పొడుచుకొచ్చినట్టుగా ఉన్నాయి, ఇంకా ఏదో ఉండి అది ఏమిటో రెండు దగ్గరగా వెళ్ళి చూస్తే అది వినాయకుడు అని చెప్తారు. కుంతి కుమారి ఉందా లేదండి, కుంతి కుమారి ప్రభావం ఉందా? అమ్మయ్యా చూడండి ఏదో ఒప్పించేసాము. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది, జంధ్యాల వారి ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా, ఆ మల్లెలు మందారాలు ఏరుకున్నారా లేదా ఏరుకున్నారా. ఓకే, సో నా ప్రాణప్రదమైన నా ప్రియమైన జంధ్యాలను పోతన్ను ఏరుకున్నారు. ఓకే, రిచ్ అయిపోయారు చూడండి, మా అన్ని రత్నాలు కొల్లగొట్టేసింది. ఓకే, దెన్ అందులో చాలా అద్భుతంగా ఏం చేశారు ఇక్కడ సంగీతం చూడండి. స్థాళిపులాగా మన అనుమతికి చాలు, సంగీతం ఈయన పాడడం నేను ఎప్పుడు వినలేదు, సంగీతం తెలుసన్నాడు. కానీ ఆవంచ గణపతి భజ ఏంటి నాకు అర్థం కాలేదు. కథ అంతా చదివితే ఎంత అద్భుతంగా చెప్పారు, ఎక్కడో వాతాపి హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు, చారిత్రక ఇన్ఫర్మేషన్ అద్భుతంగా ఇచ్చి నాకు నిజంగానే కన్వీడ్ వచ్చాయి కొన్ని సందర్భాలు. అక్కడ ఏం చెప్తాడు అతను, వాతాపి గణపతి భజే అని శ్యామశాస్త్రి గారు చెప్పారు, ఈ ఇప్పుడు ఈ ఆవంచ వెళ్ళి ఒకసారి దర్శించుకుని మనము అంటే ఆయన తన సంగీతంలో దాన్ని ముడుచుకున్నాడు. వాతాపి గణపతి భజేని యావత్ ప్రపంచానికి తెలియజేశాడు. ఎక్కడో మూలన దాగి ఉన్న ఈ ఆవంచ గణపతిని మనము బయట తీసుకురావాలి కాబట్టి ఆవంచ గణపతి భజే అందామా అని. అసలు అంటే చూడండి, ఎక్కడో ఇగ్నోర్డ్గా ఎక్కడో అజ్ఞాతంలో ఉన్న వాటన్నింటినీ కూడా కొండల్లో కోనల్లో చదవండి. అంటే దీనిలో ఉన్న అందం మీకు జస్ట్ నేను చెప్పాను కదా, కొత్త వాళ్ళకి పరిచయం లేండి, పాత వాళ్ళకి చెప్పక్కర్లేదు. ఏమో చెప్తారు కదా తల్లి పుట్టింటి గొప్పదనం మేనమావ దగ్గర చెప్పినట్టు, మీరు అందరూ చాలా చక్కగా పరిచితులు, మీకుంది అని గొప్పదనం చెప్పడం ఏంటి కానీ. సో ఆ విధంగా తన సంగీత పరిచయాన్ని చెప్పకనే చెబుతారు సుధాకర్ గారు. ఇంకొక కథలో చాలా అద్భుతంగా ఉందండి ఆ కథ, చెంచులే ప్రమద గణాలు అని చెప్తారు. ఒక 84 ఏళ్ళ కథ, అసలు అద్భుతమైంది. అది ఏమిటనేది అది చూసి చదవాలి. చెంచులు ప్రథమ యాక్చువల్లీ అంతే కదా, ఇప్పుడు నోయవాళ్లే కదా, వాళ్లే కదండి. నా కిరాత వేషం కట్టుకున్నాడుగా శివుడు, ఆయనకున్నది ఎంత చెంచులే అంటే ఎంత పురాణ పరిజ్ఞానం వచ్చింది. ఎంతండి కథ అంతా తీస్తే నా పేజ్ కంటే తక్కువ ఉంటుంది, ఈచి కథ ఒక పేజ్ కూడా ఉండదు, పక్కన బొమ్మలే ఆక్రమించేసాయి. అంత తక్కువలో అంత ఇమడ్చి ఎంత అందంగా చెప్పారంటే చెంచులే ప్రముఖ గణాలు. ఇక్కడ కొండ నుండి లోయలోకెట నేనైతే నా గుండె జల్లుమంటుంది. ఈయన వర్ణిస్తాడు అసలు ఎవరికైనా జల్లుమంటుందండి, ఆ దాన్ని నన్నే రాయమంటే నేను అచ్చంగా ఆపోజిట్లో రాస్తాను, గుండెలు గుబిల్లుమంటాయని. ఈయన ఏం చెప్తాడు తెలుసా,
కొండల నుంచి దిగుతుంటే చాలా లోతైన లోయ అంట మరి లోయ ఏదో పక్కనే కాదు అది లోతైన లోయ కానీ దిగుతుంటే ఎంత బాగుంటుందట అంటే చెప్తాడు ఏమిటి చెప్తాడు ఇందులో కొండ నుండి లోయలోకి దిగాలంటే భయపడే వాళ్ళకి వెన్నెల కొండల మీద పడింది ఆ వర్డ్స్ వాడారు చూడండి మిల్లమిల్ల మెరిసి గలగల మురిసి జల జల పారిందంట బాగానే ఉంది మరి దీన్ని సామాన్యులకు అర్థమవుతుందని ఎందుకన్నానో సుధాకర్ గారు వినండి కొండల పైన పడినప్పుడు వెన్నెల మెరిసింది ఓకే మరి గలగల ఎక్కడ మురిసిందండి చెప్పనా మీరు చెప్తారా గలగల మురిసి అని వాడినప్పుడు చాలా చక్కగా కొండ నుంచి దిగుతూ ఉంది జనరల్గా ఆకుల పైన కూడా వెన్నెల మారుతుంది కాబట్టి కొండల పైన మిలమిల మెరిసింది ఆకుల గలగలలతో మురిసింది గలగల మురిసి ఓకే ఆకులు సవ్వళ్ళు చేస్తాయి జల జల పారింది కిందకి లోయలోకి ఏమిటట అది అంటే వెన్నెల నది వన్నెల నిధి చూడండి కవిలో శృంగారము భక్తి ప్రకృతి పట్ల పారవశ్యము అన్ని మిళితమై ఉన్నాయి కదా అది వెన్నెల నది అట డామ్ అందులో పోయినా ఏం భయం ఉండదంట ఎందుకంటే వెన్నెల నది కదా ఇదేదో మన బాహుబలిలో గ్రాఫిక్స్ ఇచ్చినట్టు ఇలా దుంపుతాడు కదా అలా దుంపిస్తారు అదే నేనైతే రానండి మీతో పొరపాట్లో కూడా రాను సో వెన్నెల నది వన్నెల నిధి ఇంకా నేను ఇందాక అన్నది సమాసోక్తి అలంకారం అని చెప్పాను కదా ఎక్కడెక్కడో చూసాము చంద్రుడు రాత్రి ఏదో చంద్రుడు వెన్నెల ఈయనకేదో కొత్తది కొత్త సమాసోక్తి అలంకారం రాత్రితో సమాగమానికి చీకటి దుప్పటి కట్టుకుందట ఈ విధంగా చెప్పడాన్ని ఏమంటారంటే అందులో రాత్రి చీకటి సమాగమం అనే పదం వేస్తే ఆటోమేటిక్గా నాయికా నాయకుడు అనేది అర్థం స్ఫురిస్తుంది దిస్ ఇస్ కాల్డ్ సమాసోక్తి అలంకారం సంస్కృతంలో తెలుగులో కూడా వచ్చినాయి సమాసోక్తి అలంకారం అంటారు అది ఎందుకంటే ఒక ఉదాహరణ ఇస్తాను అయమైంద్రియ ముఖం పశ్య అయమైంద్రియ ముఖం పశ్య రక్తశ్చుంబతి చంద్రమాహ చూడండి ఈ తూర్పు ఒక నాయక నాయకులు కూర్చున్నారు చాలా చతురుడు నాయకుడు ఆయన ఏమన్నాడు ఈ ఐంద్రియ ముఖాన్ని చూడు అనురక్తుడైన చంద్రుడు చుంబిస్తున్నాడు ఐంద్రియ అంటే తూర్పు దిక్కు తూర్పు దిక్కును చూపించి చంద్రోదయం అవుతుంది చంద్రోదయం వేళ రాగరంజితమైంది ఆకాశం దాన్ని కవి ఎలా వర్ణి అంటే ఇద్దరు ఇంటెలెక్చువల్స్ నాయక ఇంటెలిజెంట్ నాయకుడు ఇంటెలిజెంట్ కాబట్టి అంటే చూడమ్మా అంటే ఎంత ఉద్దీపనకరంగా ఉంది వాతావరణం అని చెప్పడానికి రక్తశ్చుంబతి చంద్రమాహని పదాలు వాడాడు అలా రాత్రి సమాగమానికి చీకటి దుప్పటి కప్పుకుంది అసలు ఎంత అద్భుతమైన ప్రయోగము ఇలా అడుగడుగున నేను ముందుగా కథలు చూద్దామనుకుని అన్ని ఊరికే కొన్నే పెట్టాను నేను అన్ని కాదు తర్వాత ఎందుకంటే చెప్పిన సందేశం కూడా చెప్పాలి కదండి ఇంకా చూస్తే ఒక గుడి చూస్తే ఇంకో గుడి ఫ్రీ ఇది చదవాలి అసలు అలా చెప్తే ఏంటని చూస్తే శివకేశవుల అద్భుతం చాలా అద్భుతం ప్రతి చోట రాళ్లల్లో ఇంక ఎక్కడో ఉంటే అందుకని మల్లెలు మరువం కలిపి మాల కట్టినట్టు ఈయన ఇది కంకాళాలు కళంకాలు చూడండి చిన్న చిన్న వర్ణ విపర్యాలతో చావడీలు దేవుడీలు ఇంకొకటి సందేశం చూడండి ఎంత గుండెల్లో ఎంత ఆరాటం ఉందంటే కాముకులకి పరదాలు ఘోషాలు చీల్చుకు మరీ చూడగలిగే కళ్ళుంటాయి ఎంత ఇది దీన్ని ఇది చదువుతుంటే ఆనందం కలుగుతుందా ఆవేశం కలుగుతుందా ఆవేదన కలుగుతుందా అనేది మనం చెప్పలేము అసలు అంటే ఇది కవి హృదయంలోని కవి తన భావాలను చెప్తూ ఉంటే కవి హృదయంలోని ఒకనొక ఆవేదన తెలుస్తుంది పువ్వును రకరకాల జనాలు ఇది ఇట్లాంటి నేను కూడా చాలా వాడతాను పువ్వును ఒక్కొక్క రేకే తుంపి నలిపే పాశవిక ఆనందం అక్కడ అది నేను చాలాసార్లు చెప్తాను కొంతమంది పువ్వులను సౌందర్యం అనేది ఆరాధించాలి అనుభవించాలి అనుకోకూడదు అది పాశవికం అది అక్కడ నేను కవితో ఏకీభవిస్తున్నాను
సౌందర్యాన్ని ఆరాధించాలి. ఈ పిచ్చి సినిమాలలో చూపించినట్టుగా వెంటబడి టీస్ చేసి అది ఇది, ఇట్ ఇస్ నాట్ దట్. సౌందర్యం అది ఆరాధ్యం అంతే, దట్స్ ఆల్. అనుభవించాలి అనుకోవడం వైశాచికం, అది పాశవికం. అది చెప్తాడు ఇక్కడ ఏదో ఆ కథలో. తర్వాత శివరాత్రిది చాలా బాగా చెప్పారు, ఎక్సలెంట్గా చెప్పారు శివరాత్రి స్టోరీ. ఆ స్టోరీ అంతా చెప్పట్లేదు నేను, ఇంకా కొన్ని ఉపమానాలు ఎంత అందంగా ఉంటాయి, కొన్నే తీసుకున్నాను నేను. ఎలా ఉంది అంటే, ఇక్కడ ఏదో సూర్యాపేట దగ్గర ఏదో కథ ఏదో చూస్తూ, అది స్తంభాలు ఒక చోట చాలా బాగా ఇచ్చారు. నాలుగు స్తంభాలు, ఒకటొకటి కూలి ఒకటొకటి కూలి ధర్మం ఉభవినట్టుగా పోయి చివరికి ఉంది అని. సో ఒక చోట ఏం రాశారు, కొడుకు పట్టించుకోకపోతే కుప్ప కూలిన తల్లిలా. ఇది ఇప్పుడు జరుగుతున్నదే కదా, చూసి కవి గుండె ఎంత గమించి ఉంటుంది. పిల్లి వచ్చి తెలుక గప్చుకు కూడా చాలా అందంగా ఉంటుంది. అక్కడ అసలు ఆ మైనింగ్ అంతా కూడా టచ్ చేశారు. ఈ రోజుల్లో జరుగుతున్న అట్రాసిటీస్ని ప్రతి చోట చెప్పి చెప్పకుండా. ఇంకా తర్వాత ఇంకా కవిత్వం చూస్తే, విషపానమత్త విశ్వంభర నీలకంఠ అని ఉంది. అక్కడ తర్వాత జలధర పటుల చరిత దిక్కర్లు అని సినారే గారు ఆడలే, అది ఆడలే గారు అది ఏంటో ఇది ఉంది కదా, అంటే మయూరి. ఎస్, సో ఇక్కడ అక్కడ రాశాను, ఎవరికి అర్థమవుతుందండి ఏం రాశాను, దిక్కర్లు ఎవరికి అర్థమైంది నాకైతే అర్థం కాదు, అర్థమైనట్టు అని చెప్పాడు. దిక్కర్లు అన్నాడు, దిక్కు దిగ్గజాలు, దిక్కర్లు దిక్కు కర్లు అని ఆయన ఏదో పని వాడాడు. ఆయన ఏదో అక్కడ సినిమాలో బాగానే ఉంది చెప్పట్లు వస్తాయి, ఈయన ఒక పుస్తకంలో రాస్తే ఎలాగండి. సో ఈ విధంగా నిజంగా చాలా హృదయంగమంగా రాశారు. ఇంకా ఇంకా తర్వాత ఒక వరుడు నాకు సందేశం చెప్పారు, కష్టాలు విశ్వాసాలు వీగిపోయేలా చేస్తే సుఖాలు మరచిపోయేలా చేస్తాయి. వాటే బ్యూటిఫుల్, ఇది ఈయనదే ఈ సుభాషితం. సో సుధాకర్ గారి సుభాషితాలు ఎలా ఉందండి, టైటిల్ బాగుందా, ఎవరు మీరు ఎవరు రాస్తారో నాకు తెలియదు, నన్ను ఆ తప్ప చెప్పకండి, నేను ఇలాంటివి ఏదన్నా రాస్తాను. ఈ విధంగా ముందుగా చెప్పాల్సింది ఏమిటంటే, గమ్మత్తు ఇక్కడ ఒక పెద్ద విరోధాలయం గారు, నాకు సుధాకర్ గారికి కనబడిన ఈ సౌందర్యం ప్రతి తర్వాత హిందూ ముస్లింలు ముస్లింలు చేసిన ఉపకారాలు చెప్పారు, అపకారాలు అంటూ అసలు ఇది కాకుండా మన ఆయుష్ గారు కూడా అన్నప్పుడు నేను అన్నాను, వాళ్ళు ఉపకారాలు చేశారు మన వాళ్ళు అపకారాలు చేశారు, ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. కోర్స్ వాళ్ళేమో చేసి వెళ్ళిపోయారు, మన వాళ్ళేమో పాపం చేస్తూ ఉన్నారు. ఏంటంటే పాపం చేస్తూ ఉన్నారు, పాపం చేస్తూ ఉన్నారు, పాపం చేస్తూ ఉన్నారు. సో అది అందువల్ల ఆ ఆవేదన వీరి దానిలో కనబడి హిందూ ముస్లింలను ద్వేషించింది కనపడలేదు. వాళ్ళ ఘాతుక చర్యలని ఉట్టంగించడమే తప్ప ఎవరిని పేరు పేరున అసలు ఏమీ చేయకుండా అద్వైత భావన సమరస భావన చెప్పారు. తర్వాత పాత పాత ఆలయాల్లో ఈ సౌందర్య దృష్టి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదండి. నాకు ముందుగా పెద్ద పెద్ద గుళ్ళను చూస్తే భయం వేస్తుంది, ఆ మెట్లెక్కాలి వెళ్ళాలి. అది శిథిలాలను చూస్తే ఒక రకమైన హృదయావేదన దుఃఖం వస్తుంది నాకు. వాటిని చూసి వీరిలాగా వర్ణించగలిగే ఓపిక ఉండదు, ముందు ఏడుపు వచ్చేస్తుంది. ఏ శిలాప్రతిమను చూసినా ఈ కళల్ని ఇలా చేశారు ఇవి చేశారు, కానీ వీరు దాని వెనకాల ఒక వైభవాన్ని గుర్తు చేస్తున్నారు. అవి కట్టినప్పుడు ఎలా ఉండేవి, ఎలా కట్టించారని ముందుగా దాని ఆ చాలా అద్భుతంగా, అంటే ఒక వృద్ధాంగనను చూసి నేను జాలిపడుతున్నాను, వృద్ధాంగనలోని పూర్వ సౌందర్య వైభవాన్ని ఆయన చూస్తున్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మా ఇద్దరి దృక్కోణం. నేను ఆ కొండలు అవన్నీ కొండలు కోనలు దాటి అబ్బాయి ఏం పోతాము, వాళ్ళ వినాయకుడు లాగా కూర్చున్న చోట దండం పెట్టుకుందాము అనుకునే తత్వం నాది. ఈయన ప్రతి చోట వెళ్ళి, అస్సలు గోడలనే కాదు ప్రతి చోట ఒక ఆలయం ఉంది, ప్రతి చోట అంతర్యామి ఉన్నాడు అని చెబుతూ ప్రతి చోట స్పష్టం చేశారు. అంటే ఇది గుడి అని ఏదో కొబ్బరికాయ కొట్టి ప్రసాదం అని ఎక్కువ అటువంటిది ఏమి, అంటే మూఢమైన దారి చూపలేదు. ప్రతి చోట కథ చదివితే అర్థం చేసుకుంటే ఒక చక్కని ఉద్బోధం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మీరు అది రాయి కావచ్చు, రప్ప కావచ్చు, గోడ కావచ్చు, మీ దృష్టి భగవద్ దృష్టి ఉండాలి.
ఆ సర్వాంతర్యంపైన దృష్టి ఉంటే మీకు అంత బాగా కనబడుతుంది అనేది ఆయన చెప్పే ఉద్దేశం. అంతేగాని అందులో ఉన్న రాడు చాలా వచ్చులు ఒక చోట అయితే చెప్పారు ఏమని అసలు నిజం చెప్పాలంటే దారిలో ఆధునికమైన చెప్పారు భోష భద్రాచల సంబంధించి ఏదో చెబుతూ అంతా దారిలో అంతా కూడా ఇవన్నీ ఉన్నాయి అని చెప్పారు. ఆ నదీ తీరాలు పాడు చేయడము అదంతా చెప్పి ఇంకా అవన్నీ మనము అవన్నీ ఉంటాయి భగవంతుడు దర్శనం అయిన తర్వాత అవన్నీ మర్చిపోతావు అంటూ పాపము కోసమేర పడ్డారు కదా. దానికి ఒక పరిష్కారం చూపించారు. మొత్తం పైన ఒకటే ఏమిటంటే నా అభిప్రాయం చెప్తున్నాను. వారిని గురించి చెప్పడానికి ఏం లేదు, మీకు సుపరిచితులు ఇందాక చెప్పినట్టు. కానీ నేను నా ఈ దశలో మా ఆయుష్ పుణ్యమాని ఒక చక్కని కవిని కలుసుకోగలిగాను. సుధాకర్ గారు ఈయన్ని ప్రశంసించడానికి తగిన మాటలు సరిపోవు. ఎందుకంటే హృదయం ఉండి తర్వాత చేతిలో ఆయుధం లాంటి శబ్దజాలం ఉంది. హృదయం ఒక్కటి ఉంటే సరిపోదు, దాన్ని అద్భుతంగా అన్ని విధాల ఆధునికంగా ప్రాచీనంగా శాస్త్రీయంగా కళాత్మకంగా మీరు ఏ యాంగిల్ అంటే యాంగిల్ అన్నీ దొరికే ఏదో అన్నారు కదా వెన్నెల నిధి అని. ఈయన రాకా సుధాకరుడు పున్నవి చంద్రుడు వెన్నెల నిధి ఎన్ని పుస్తకాలు రాస్తారో రాయించి సంబిత్ ప్రకాశన్ వాళ్ళు పబ్లిష్ చేయండి. నన్ను అప్పుడప్పుడు పిలిస్తే పిలవండి, నో ప్రాబ్లం. సో ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి ఆయుష్కి మా ఆయుష్కి అతని పేరులోనే ఆయుష్ ఉంది ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తూ మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ సుధాకర్ గారికి హృదయపూర్వకంగా నా అభినందన సుమాంజలి అర్పిస్తూ నేను సలహా చేస్తాను. Thank you.